భూతల స్వర్గం సంపన్న దేశమని చెప్పుకునే అమెరికాకు కొత్త కష్టాలొచ్చాయి. డాలర్ డ్రీమ్స్ తో ఉద్యోగాల పేరుతో యుఎస్ కి వెళ్లేవారు అక్కడి పెరుగుతున్న పన్నులు ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. ప్రస్తుతం యుఎస్ ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా డేంజర్ జోన్ లో ఉంది. ఆ దేశ ఖజానా ఖాళీ అవుతోంది. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే దిశగా పయనిస్తోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడేందుకు బైడెన్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇరవై ఒకటిలో కరోనా సృష్టించిన విలయంతో అమెరికాను కొన్నేళ్ల వరకు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. దాదాపు 6 లక్షల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయింది. అప్పటి నుంచి అగ్రరాజ్యం వృద్ధి రేటు దాదాపు స్లోగానే సాగుతోంది. జపాన్, చైనా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు భారీగా నష్టపోయాయి. అధిక ద్రవ్యోల్బణం, బలహీన వృద్ధి రేటు, రుణభారంతో ఆయా దేశాల ప్రభుత్వాలు సకాలంలో ఆర్థిక మాంద్యాన్ని నిలువరించలేకపోతున్నాయి. పెరుగుతున్న ధరలను కట్టడి చేయలేక సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఆగస్టు 1st వీక్ లో ప్రపంచ రేటింగ్ సంస్థ ఫిచ్ అమెరికా క్రెడిట్ గ్రేడ్ 1 స్థాయిని AAA నుంచి AA+ కు తగ్గించింది. రాబోయే 3 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ క్షీణత, ప్రభుత్వ రుణభారం, చెల్లింపుల్లో సంక్షోభాలు తదితరాలను అంచనా వేసి రేటింగ్ తగ్గించింది. ఇది యుఎస్ లో పెరిగిన అప్పుల కుప్పను హైలైట్ చేస్తోంది. కరోనా సమయంలో రిలీఫ్ ప్యాకేజీలు, పన్నుల తగ్గింపులు, ప్రజలకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఆర్థిక లోటును పూడ్చేందుకు ఫెడ్ వడ్డీ రేట్లు 22 ఏళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయి. ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరగడంతో 10 ఏళ్లలో అగ్రరాజ్యం అప్పులు అధికమయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి యుఎస్ కేంద్ర బ్యాంకు పదే పదే వడ్డీ రేట్లు పెంచుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం ప్రధానంగా డాలర్లలో జరుగుతోంది. దాంతో డాలర్ విలువ అధికమై ప్రపంచంలోని ఇతర దేశాలకు కష్టాలు తప్పడం లేదు. అమెరికాలో ప్రస్తుత వడ్డీ రేట్లతో స్థిరాస్తి, ఆటోమొబైల్ రుణాలు ప్రజలకు పెనుభారంగా మారాయి. ఇది మొండి బకాయిల పెరుగుదలకు దారితీస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యంలో పలు బ్యాంకులు దివాలా తీశాయి. స్థిర ఉద్యోగుల ప్లేస్ లో చిన్న స్థాయి స్వల్పకాలిక కొలువుల పెరుగుదల అమెరికాలో ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది.